వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి స్మార్ట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్స్లో చెప్పేయండి ఈ రోజు వీడియో వచ్చేసి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామండి అది చాలా ఫేమస్ టెంపుల్ మీరు చాలా సీరియల్స్లో కూడా చూసి ఉంటారు మనకి లేటెస్ట్గా కళ్యాణ వైభోగమే ప్రేమ ఎంత మధురం ఇవన్నీ షూటింగ్స్ కూడా అక్కడే తీస్తున్నారు అనమాట సో ఆ టెంపుల్కి మేము ఈరోజు వెళ్తున్నాము అదేంటంటే చాలా మహత్యమైన టెంపుల్ అదే చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనమాట అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి ఆ గుడి అది మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నాను ఇంకెంత ఆలస్యం లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్ ఇది వచ్చేసి మనం గుడికి వెళ్ళే రూట్లో ఎంట్రన్స్ అండి ముఖద్వారం అంటారు కదా అది ఎంత పెద్దదో చూస్తున్నారు కదా దీని నుంచి మనం లోపలికి వెళ్ళాలి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటరు మధ్యలో అంతా అసలు గ్రీనరీ చాలా బాగుందండి చూస్తున్నారు కదా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము రైడ్ అయితేను అదిగో వ్యూ అంత ఎంత బాగుందోనో మొత్తం చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది మా వాడు నేను అయితే బాగా ఎంజాయ్ చేసాను అందులోను బైక్ మీద వెళ్ళాము ఇంకా చాలా బాగుంది ఇది ఇదంతా రూట్ మనం దాటుకుని వెళ్ళాలి పక్కనే ఇక్కడ పెద్ద చెరువు కూడా ఉందండి చూస్తున్నారు కదా రోడ్లు కూడా చాలా బాగున్నాయండి చాలా నీట్గా ఉన్నాయి అది మొత్తం పొలాలు అంతాను మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం చూస్తున్నారు గుడి ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుందండి అదిగో చూస్తున్నారు కదా రాజగోపురం చాలా పెద్దది చాలా నీట్గా కలర్ఫుల్గా ఉందండి అదిగో చాలా ప్రశాంతంగా ఉంది అదిగోండి స్తంభం మేము లోపలికి వెళ్ళి మెల్లిగా దర్శనం చేసేసుకున్నాము లక్ష్మీ నరసింహస్వామిది ఈ లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే మనకి సంతానం కోసం కానీ ఏదైనా పని అవ్వాలన్నా సరే ఈ టెంపుల్లో కనుక మనం నలభై ఒకటి ప్రదక్షిణలు చేస్తే కనుక ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి చాలామంది అలా చేస్తూనే ఉంటారు అలాగే స్వామి అనుగ్రహం కూడా వాళ్ళందరి మీద తప్పకుండా కనిపిస్తుంది అది చూస్తున్నారు కదా మూలవిరాట్ని తీయడానికి అవ్వదు కదండి అందుకనే ఈ లోపల మాత్రం గుడి చాలా అసలు మనకి అవతారాలన్నీ కూడా ఇక్కడ పెట్టారండి మనకి విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా అదిగో చూస్తున్నారు పరశురామ అవతారం రామ అవతారం విష్ణుమూర్తి అవతారాలన్నీ మనకి ఇందులో బొమ్మల కింద మనకి ఇక్కడ పెట్టి ఉంచారు ఈ గుడి మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే అదిగో చూస్తున్నారు కదా లోపలంతా అందంగా చెక్కడము అదిగో గోపురాలు అవి కూడా చాలా చాలా నీట్గా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది గుడి ముందర అది ఇది మళ్ళీ మనకి బయట గోపురం అనమాట ఎంత బాగుందో చూస్తున్నారు కదా బయటకి ఇటు నుంచి వస్తే మనకి గ్రామ దేవతలు కూడా ఇక్కడ ఉన్నారండి మనకి అవే ఆ గుళ్ళు అనమాట ఇది వచ్చేసి మనకి మళ్ళీ బయట సైడు మా వాడు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ నక్షత్ర దాబాళు ఎక్కువ ఉంటాయండి అదిగో చూస్తున్నారు కదా అలాగే స్వామి పుష్కరిణి కూడా ఉందండి ఇక్కడ అదిగో స్వామి పుష్కరిణిలో అయితే ఎన్ని నక్షత్రం తాబేళ్ళు ఉన్నాయో అని అసలు చాలా అసలు ముట్టుకొని ఇచ్చేవట ఇప్పుడు కరోనా కాబట్టి క్లోజ్ చేసేసారు అందులో మనకి లక్ష్మీదేవితో కూడా ఉన్న విష్ణుమూర్తిని మనకు అక్కడ బొమ్మ పెట్టారు వాళ్ళు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఆ నక్షత్రం తాబేళ్ళ మధ్యలో ఆ బొమ్మ చాలా చాలా ప్రశాంతంగా ఉందండి అదిగా చూస్తున్నారు కదా మొత్తం ఇదంతా బయట వ్యూ అండి అదిగో ఇక్కడ మావాడైతే బాగా ఎంజాయ్ చేసాడు వాటిని వెళ్ళి అని చాలా ట్రై చేయంగా అన్నట్టు నించున్నాడు అది అదిగో ఇక్కడ మనకి జమ్మి చెట్టు కూడా ఉందండి అది మేము బయటకు వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాము అదిగో చాలా ప్రశాంతంగా దర్శనం జరిగిందండి మాకైతే మాత్రం అదిగో చూస్తున్నారు కదా వెనకాల వ్యూ అంతా మళ్ళీ చూపిస్తున్నాను అలా మేము ఈరోజు చిర్యాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళాము మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే ట్రై చేయండి ఈ గుడికి వెళ్ళడానికి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో కలుద్దాము అలాగే మీకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్ బాయ్